క్రీస్తు శకం 1400 సంవత్సరాల కాలం నాటి హనుమాన్ ఆలయాన్ని ఆనాడు పల్లవులు ప్రతిష్ఠించడం జరిగింది. పల్లవులు ప్రతిష్ఠించిన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒక ఆలయం. ఈ ఆలయం యొక్క వింతలు విశేషాలపై న్యూస్18 ఆరా తీయగా అద్భుతమైన విశేషాలు వెలుగులోకి రావడం జరిగింది. ఆ ఆలయాన్ని చూస్తే చరిత్రకు సంబంధించిన గాథలు, కథలు, నాటి శిల్ప సౌందర్యం, శిల్పి చెక్కిన ఘట్టం ఒక్కటి కాదు, ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క చరిత్రను తలపించే విధంగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పురాతనమైన చరిత్ర గల పల్లవుల ఆలయాన్ని ఎలాగైనా నిర్మించుకోవాలి, హిందూ బంధుమిత్రులు ముందుకు రావాలని స్థానిక గ్రామవాసి శేఖర్ స్వామి న్యూస్18 ద్వారా కోరారు. నమస్కారము. మాది నెల్లిపెట్ల గ్రామం నడిబొడ్డులో. ఇది ఒక ఆంజనేయ శిథిలమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది చాలా సంవత్సరాల పూర్వం, కొన్ని వందల సంవత్సరాల పూర్వము నిర్మించబడిన ఆలయము, మంచి విశేషత కలిగిన ఆలయము, మంచి శిల్పాలతో కూడినటువంటి ఆలయం ఇది. అప్పుడు ఈ ముస్లింలు పరిపాలన చేసిన కాలంలో దీన్ని హిందువుల మీద ద్వేషంతో ఈ ఆలయాన్ని వాళ్ళు పూర్తి కూల్చడం జరిగింది. శిథిలావస్థను చేర్చేసినారు వాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి కూడా పూజలు లేక ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ఇది చోళరాజు తర్వాత కట్టినటువంటి ఆలయం. ఇది హిందువులు చాలా ప్రశస్తమైన ఆలయమే, కానీ ముస్లింలు గలటం వల్ల ఇది మనం దెబ్బతిని మనం ఈ ఆలయాన్ని కోల్పోవడం జరిగింది. దీన్ని ఇంక మీటి ఉన్న దాతలు వచ్చి పునర్వయోగం చేస్తే సంతోషపడాలని చూస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలయము. ఇక్కడ ఈ రాతి శిల్పాల పైన, ధ్వజ స్తంభాలపైన శిల్పాలు చెక్కారు. ఇప్పట్లో చెక్కలేరు కూడా, ఆ కాలం చెక్కారు వాళ్ళు, దాన్ని నిలబెట్టినారు. కానీ ఇన్ని అవాంతరాలు జరిగినా కూడా, కాల వైపరీత్యాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా ఒక ఇంచి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే ఆ కాలం వాళ్ళ యొక్క ప్రతిభకు మనము చాలా ఆశ్చర్యపడాల్సి వస్తుంది. మనం ఇప్పుడు పిల్లలకు ఎంత ఆస్తులు ఇచ్చి ఏమి చేసినా కూడా కానీ మన హిందూ సాంప్రదాయం నిలబెట్టాలంటే ఇటువంటి గుళ్ళనంతా కూడా మనము పునర్వయం నిర్మించుకొని మన పిల్లల్ని కూడా దైవభక్తి మార్గంలోకి తీసుకొని వస్తే కానీ మనకు రక్షణ లేకుండా పోతుంది, మన హిందూ ధర్మం నిలబడలేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఊరు కూడా ఇటువంటి ఆలయాలు ఎక్కడెక్కడ చూసి దానంతా కూడా మా పునర్వయం తెప్పించి దాతలు ఎంతో ఖర్చు పెడుతుంటారు, ఎన్నో అనవసర విషయాలు ఖర్చు పెడతారు. కానీ ఇటువంటి ఖర్చు పెడితే శాశ్వతంగా ఉంటుంది. మన హిందూ పిల్లలకంతా కూడా ఒక ధర్మాన్ని మనము బోధించినట్లవుతుంది, వాళ్ళకి రక్షణ కల్పించినట్లవుతుంది. పురాతన ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో వెలికి తీసి అక్కడ శ్రద్ధగా తిరిగి ఈ TV18 ఛానల్ వారు శ్రద్ధగా తిరిగి దీనంతా కూడా అందరికీ తెలియజేస్తున్నారు. ఈ వాళ్ళకు తోడుగా మనం కూడా ఈ ఆలయాలు నిర్మించుకుంటే మనకు ఎంతో బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి TV18 వాళ్లకు నేను సదా వాళ్లకు నమస్కారాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను.